జనాలు చెల్ల చూస్తే భయపడుతుంది అదంతా ఊడుతుంది రాజరాజేశ్వరుని భిక్షాందేహి తల్లి భిక్షాందేహి వేములవాడ రాజన్న భిక్షాందేహి శివార్పణం ఇంకెవరు పాలకు రాలేదు తొందర అమ్మని మీ వద నేను సరే పిన్ని చెప్తా అన్నా వదిన
అంజలి అంజలి లేదు మనకి అరుపులు వినిపిస్తున్నాయండి. ఈ అరుపులు ఇంటికి అరిష్టం. పడుకున్నట్లే నా కళ్ళ ముందే అనిపోయింది నిద్రల. ఏం జరిగిందో నాకు అర్థమైతే లేదు. ఎవరైనా మంత్రాలు చేసి ఉంటారా చెప్పు బాబాజీ. ఎవరైనా మంత్రాలు చేసి ఉంటారా బేటా? మీ చెల్లె హిందువా ముస్లిమా? హిందువే బాబా. అయితే మీ చెల్లెకి పెళ్ళైందా? కాలేదు బాబా. ఇంకా బేటా అమ్మాయి చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? రేపటికి 9 రోజులు బాబా. ఈరోజు రాత్రి 12 గంటలకు అమ్మాయి సమాధి చేసిన కాడికి వెళ్ళి సమాధి ముందు నిలబడి దీపం వెలిగించి కన్ను మూసుకో. ఆ మంత్రాలు చేసిన వ్యక్తి మాటలు నీకు వినబడతాయి. అలాగే బాబా. బేటా
పదకొండొద్దు నిండందే. నువ్వు ఆ సమాధి కాడికి పోవడం నీ ప్రాణాలకు ప్రమాదం, ఆలోచించుకో. నా ప్రాణాలు ముఖ్యం కాదు బాబా, ఆ జిల్లని ఎవరు చంపిర్రో నాకు తెలియాలే, నాకు తెలియాలే. బేటా అలా నిన్ను చల్లగా చూస్తాడు. ఏమైంది బాబా? రాత్రిపూట దీపం ముట్టించి కళ్ళు మూసుకున్నా, నాకు ఏ మంత్రాలు వినిపించలేదు, కానీ నా చెల్లి ఆత్మ నాతో మాట్లాడింది బాబా. బేటా నీ చెల్లె సమాధిలో కుమిలిపోతుంది, అందుకే ఆత్మని కనబడుతుంది. నీ చెల్లెది సహజ మరణం కాదు, నీ చెల్లెను ఎవరో చంపేశారు. యాలా నా చెల్లెది సహజ మరణం కాదు, నా చెల్లెను చంపేశారు. నువ్వు గీడున్నావా? నేను మీ ఇంటికి పోయినా నువ్వు కనవల్ల గీట వచ్చినా. అయ్యో పిన్ని ఏంటి చెప్పు. మీ చెల్లెట్లనిపోయిందో తెలుసా నీకు? తెలియదు పిన్ని, ఏం జరిగింది? పిన్ని పిన్ని పాలు నువ్వు వచ్చినావేందిరా, మీ అదనాలు లేరా? మా వదినే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అయింది పిన్ని. ఏమైంది గిట్లున్నావు? ఈ మధ్య పానం అంతా మంచుకుంటలేదు. ఏంది ఏమైంది నీకు? పసరు తప్ప నీకు మందు తలిగిందిరా? మందా? ఈ మధ్య నువ్వు ఏమైనా నీసుకూర తోడు తిన్నావా? మతి తెచ్చుకో, ఇంట్లో ఏమన్నా తిన్నావా? ఇంట్లో మా పెద్దన్న పెళ్లి రోజు అని మా వదిన చికెన్ అంటింది. ఏ వదినే? పెద్ద వదినే. ఆమెనే పెట్టింది నీకు మందు? అవునా? ఎన్ని రోజులు అవుతుందిరా పెళ్లి రోజే? 6 నెలలు అవుతుంది పిల్లి. నీకు మందు ముదిరి పేగులకు అడివెట్టుకుని పోయింది. నీకు మరణం తప్ప వేరే దారే లేదు. సంబంధమా? నీ పెళ్లి కోసం భూములు జాగలు అన్ని అమ్మి నీకు పెళ్లి చేస్తే నేను నా పొలగాళ్ళు ఎట్లా బతకాలనే? అందుకే నువ్వు బతకద్దు, చావాలే. తిను తిను. ఎలా మా పెళ్లి రోజని నీకు చికెన్ అంటే ఇష్టం కదా అని చికెన్ తెమ్మన్నా మీ అన్నను. బాగా తిను. జరిగిన సంగతి పిన్ని, మా వదిన ఇట్లా చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. ఇంత పని జరిగింది, మా వదిన ఇంత పని చేస్తుందా?
పిల్లల ఆత్మకు శాంతి కలగాలి కసేపు మౌనం పాటించు అప్తన్ మనకు జ్వరం వచ్చింది ఇంద్రా గోయిది నాన ముద్ద గోయిది మమ్మీ ముద్ద अड़गालेदना इच्छे अन्नयनौता पिलवाले कानी पलिकेटी तोड़ू नीड।